అయ్యో వద్దమా అంటూ ఓవర్నైట్ స్టార్ అయిన మాస్ డాన్సర్ శరత్ టిక్ టాక్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు ఒకప్పుడు తనను ఫేమస్ చేయాలంటూ వేడుకున్న శరత్ తరువాత తన టాలెంట్తోనే గుర్తింపు సాధించాడు ఇన్స్టా వేదికగా కు మంచి సబ్జెక్ట్ అయ్యాడు తాజాగా పై జరిగిన దాడి విషయం తెలిసిందే గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి కొందరైతే అతను యాడ్ను రీక్రియేట్ చేసినందుకు హిజ్రాలు దాడి చేశారంటూ పుకార్లు పుట్టించారు ఆ విషయంపై మొదటిసారి శరత్ స్పందించాడు తనను హిజ్రాల కొట్టారనే పొకాలను ఖండించిన శరత్ అసలు దాడి చేసింది ఎవరనే విషయాన్ని బయటపెట్టాడు తన చెల్లిని ఎవరో పోకరిని ఏడిపిస్తుంటే వారిని కొట్టినందుకు జైలుకి వెళ్లినట్లు శరత్ తెలిపాడు మరోవైపు తన సుఖీభవ డాన్స్ బాగా ఫేమస్ అవ్వడం కూడా నచ్చక వాళ్ళు తనపై దాడి చేశారనే విషయాన్ని శరత్ వెల్లడించాడు నాకు మూడు సినిమా ఆఫర్లు వచ్చాయి ఒక యాడ్ ఆఫర్ కూడా వచ్చింది ఆ విషయం నా స్నేహితులకు చెప్పాను వారి ద్వారా ఎలాగో వీళ్ళు తెలుసుకుని నన్ను తొక్కేయాలని ఇలా చేశారు ఒకరు ఎదుగుతుంటే వాళ్లను తొక్కేయడమేనా ఇలా చేస్తున్నారు అంటూ శరద్ భావోద్వేగానికి గురయ్యాడు పదిహేను మంది విచక్షణ రహితంగా తనను కొట్టినట్లు తెలిపాడు పోలీసులు రావడం ఆలస్యమైతే తాను చనిపోయిండేవాడని చెప్పాడు దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు మరోవైపు హిజ్రాలు దాడి చేశారని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై కూడా స్పందించాడు శరత్ వారంతా తనకు అక్క చెల్లి అమ్మలాంటి వారేనని వాళ్లతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని అన్నాడు వారిని ఎప్పుడు గౌరవిస్తానని చెప్పాడు శరత్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్